ఓం గం గణపతియే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా బుధ భగవానుడు ఏ భావాల్లో ఉంటే ఎలాంటి ఫలితాల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఇస్తున్నాడు అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. బుధ భగవానుడు ధనిష్టా నక్షత్రంలో పుట్టి శని భగవాను యొక్క శాపం చేత మీకు జాతక చక్రంలో ఏ భావంలో బుధుడు ఉన్నప్పటికీ ఆ యొక్క భావాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడము, కండిషన్ మీద ఒక ఎవిడెంట్ ఉంటేనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే బుధుడు ఏ భావములో ఉన్నా ఆ భావాన్ని నమ్మడం అనేది జరగదు. ఒక ప్రూఫ్ అనేది తప్పనిసరిగా చూపించాలి, లేకపోతే ఆ భావానికి ఆధారం లేనిదే ఎవరిని నమ్మకుండానే ఉంటుంది. అంటే బుధుడు మీకు జాతక చక్రంలో చూసినట్లయితే మిథునానికి మరియు కన్యాకి అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. ఉదాహరణకు మీరు ధనుసు లగ్నంలో పుట్టారనుకుందాం. ధనుసు లగ్నం నుంచి చూసినట్లయితే 7వ భావము బుధుని యొక్క స్థానం అవుతుంది, అలాగే 10వ భావం కూడాను చక్కగా కన్య అనేది పడుతుంది కనుక, అంటే 7, 10 భావాలు మిథునము మరియు కన్యకి అధిపతిగా బుధ భగవానుడు ఉండడం జరుగుతుంది. అంటే ఏ యొక్క లగ్నానికైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి తీసుకున్నాం. వృశ్చిక లగ్నానికి 8వ భావము బుధ భగవానుడు మిథునంలో ఉంటాడు, అలాగే కన్య 11వ భావం అవుతుంది. ఇలాగా ఏ లగ్నానికైనా మనం తీసుకొని పరిశీలించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఉదాహరణకు 7వ భావములో బుధ భగవానుడు ఉన్నాడు, ఏ లగ్నానికైనా తీసుకోవచ్చు. 7వ భావం అనేది ఏం చెప్తుందంటే వైఫ్ ఆర్ హస్బెండ్, ఒక భాగస్వామి, పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, అంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్ కావచ్చు, పబ్లిక్ రిలేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను 7వ భావం కిందకి వస్తాయి. అంటే ఉదాహరణకు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక భావములో లగ్నం పడి ఆ లగ్నానికి కరెక్ట్గా 7వ భావము బుధుని యొక్క ఇల్లు కానీ లేదా బుధుడే ఆ యొక్క భావంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి అంటే, రాబోయే భాగస్వాములు ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అంటే పురుషులకి స్త్రీలు, స్త్రీలకి పురుషులు, ఒక అతనికి భార్యగా రాబోయే అమ్మాయి స్థానమైన 7వ భావంలో బుధుడు కూర్చోన్నాడు. అలాంటప్పుడు ఆమె కండిషన్ పెట్టే వస్తుంది మీలో ఒక జీవితంలో. ఎలాగా, మా నాన్న చనిపోయినాడు, మా అమ్మను కూడా నాతో కూడా తీసుకొచ్చుకుంటాను, నువ్వే పోషించాలి అంటుంది. దాని కండిషన్కి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు, నేను ఒక బిడ్డనే కంటాను, పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు బిడ్డలకి ఆప్షన్ లేదు అంటుంది. దానికి ఒప్పుకుంటేనే మీరు పెళ్లి చేసుకోవాలి, లేదంటే లేదు, నేను పెళ్లి చేసుకుంటున్నారు కూడా నేను చదువుకుంటాను, నాకు చదువు మీద చాలా ఇష్టం ఉంది, అందుకని నేను చదువుకుంటానని కండిషన్ పెట్టి రావడానికి ప్రయత్నం చేస్తాను. లేదు, బాగా చదువుకున్న అమ్మాయి, నేను మీకు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఉద్యోగానికి వెళ్తాను, ఈ కండిషన్స్కి ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, లేదా నా తమ్ముడిని బాగా చదివించాలి, ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి అంటుంది. ఈ కండిషన్ అన్నిటికి ఒప్పుకుంటేనే అతను పెళ్లి చేసుకుంటుంది. అంటే 7వ భావము కండిషన్ని తెలియజేస్తుంది. అలాగే భర్త భారీగా ఉండాలి, అంటే ఒక స్త్రీకి 7వ భావంలో బుధుడు పడ్డాడు అనుకో, అతను ఈమె జీవితంలోకి రావాలంటే కండిషన్ పెడతాడు, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, ఉమ్మడి కుటుంబంలోనే జీవించాలి, ఉద్యోగానికి వెళ్ళకూడదు, నాకు ఇద్దరు బిడ్డలను కనించాలి, లేదా నాతోనే ఉద్యోగానికి రావాలి, ఇట్లాంటి కండిషన్ పెట్టి కూడా పెళ్లి చేసుకునే అవకాశం. అంటే బుధుడు అనేది ఒక కండిషన్, ఒక ఎవిడెంట్. ఉదాహరణకి 7వ భావము పబ్లిక్ని కూడా తెలియజేస్తుంది, రిలేషన్ తెలియజేస్తుంది. మీ రిలేషన్లోనే మీ అమ్మగారో లేదా మీ నాన్నగారో కాలం చేశారు, అయితే వాళ్ళు ఏం చేశారు, బ్యాంకులో డిపాజిట్ చేసి ఉంటారు అమౌంట్, చనిపోయిన తర్వాత బ్యాంకులోకి వెళ్ళి ఈ విధంగా మా అమ్మ చనిపోయింది,
ఆమె పెట్టినటువంటి డబ్బంతా ఇవ్వండి అంటే ఎవిడెంట్ ఏంటి, బర్త్ సర్టిఫికేట్ ఉందా, డెత్ సర్టిఫికేట్ ఉందా, ఆ ప్రూఫ్ అని తీసుకురండి, అది జినైన్ అయినా వాళ్ళ పలా వాళ్ళ దగ్గర గెస్ట్ స్టేట్ సాయం తీసుకురండి, ఇలాగ అన్ని చూసిన తర్వాత బ్యాంక్ సెక్టర్లో అంటే బ్యాంక్ సెక్టరే బుధుడు, ఎవిడెంట్ లేదే ఏమి జరగదు. అలాగే 7వ భావంలోనూ 10వ భావంలో తీసుకున్నట్లయితే మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ఎవరైనా మీట్ అవ్వాలంటే పలానా వాళ్ళు మీరేనా అని ఎట్ట మాకు నమ్మకం లేదండి, నేనే నువ్వంటే దానికి కారణం ఏంటి, ఆధార్ కార్డు చూపించండి, ఐడి కార్డు ఎక్కడుంది, వీటన్నిటి చూపిస్తే మేము లోపల పంపిస్తామంటారు. ఒక ప్రొఫెషన్ మీద ఎక్కడికైనా వెళ్ళినా కానీ వృత్తి దూరా కానీ మీకంటూ మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, మీరు ఏమి ఉద్యోగం చేస్తున్నారనే దానికి ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే బుధుడు 7వ భావంలోనూ 10వ భావంలో పడిన వారికి తప్పనిసరిగా చేయాలి. ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటారు స్కూటర్లోనూ లేదా వెహికల్లో, అప్పుడు మీరు కానీ లైసెన్స్ తీసుకెళ్ళకపోతే చిగులుకుంటారు. 4వ భావంలో పడినటువంటి వారు ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఇల్లు కొనాలంటే చాలా కష్టం, లేదా స్థలం కొనాలంటే చాలా కష్టం, వారికి అంత తొందరగా డిసైడ్ చేసుకోరు, అన్నిటినీ ఏది బెస్ట్ అని ఎదుగుతారు. దానిలో డాక్యుమెంట్స్ ఎక్కడుంది, మదర్ డాక్యుమెంట్ ఏంటి, దానికి అడంగలు ఏంటి, వీటన్నిటిని చూస్తేనే వాళ్ళకి తృప్తి ఉంటుంది. లేకపోతే వాళ్ళు కొనలేరు, జీవితంలో కొనేసరికి ముసలు అయిపోయింటారు, వచ్చిన అవకాశాలన్నీ వదిలేస్తుంటారు. అంటే వీరికి ఎవిడెంట్ ఉండాలి, ఇది మనం గమనించాలి. ఒకవేళ 9వ భావంలో 12వ భావంలో బుధుడు ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఇతర దేశాలకు వెళ్ళాలంటే వీరు వెళ్ళడానికి ముందే దానికి తగిలినటువంటి పాస్పోర్ట్ సంబంధమైనది కానీ, ఈసాకి సంబంధమైనది కానీ, అక్కడ వెళ్ళి ఏ పని చేయాలి ఏంటి అనేది ముందు మొత్తం తెలుసుకుంటేనే వీళ్ళు బయలుదేరాలి. అలా కాకుండా ఏదో అడాదుడిగా మనం వెళ్ళారనుకోండి, ఫెయిల్ అయిపోయి వెనక్కి ఇంటికి తిరిగి వస్తారు. 6వ భావము జాబ్. జాబ్కి వెళ్ళేటప్పుడు దొంగ సర్టిఫికేట్లని లేదా పోర్జరీ చేసిన సర్టిఫికేట్లను పెడితే చక్కగా చిగులుకుంటారు అక్కడ. అంటే ఏంటి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ ఇతర ప్రాంతాలకి అలాగా వెళ్ళి మనం జాయిన్ అయ్యేటప్పుడు కూడా. అంటే బుధ భగవాన్ అనేది ఒక ఎవిడెంట్, ఒక ప్రూఫ్, ఒక కండిషన్, ఇవన్నీ కూడాను బుధుడి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుంది. కనుక బుధుడు ఎవరిని నమ్మడు, ఒకవేళ నమ్మితే మోసపోతాడు. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్, 8వ స్థానం ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ పత్రాలు ఒక ఎల్ఐసి ఏజెంట్ తీసుకొస్తాడు, అన్నీ చెప్తాడు. గుడ్డి ఆగాటంగా మీరు సంతకం పెట్టకూడదు, మళ్ళీ చదవాలి, అలా చదవకపోతే మీ పప్పులో కాలేస్తాడు. కాబట్టి ఇది ఒక్కొక్క భావం, ఏవే భావాల్లో బుధుడు ఉంటాడో ఆ భావాన్ని మీరు తప్పనిసరిగా పరిశీలన తీసుకోవాలి, లేదంటే తప్పనిసరిగా మీరు మోసపోవడం ఖాయం. ఇలాగా మీ యొక్క రాశి చక్రంలో బుధుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఆ భావాల గురించి మీకు సరిగా తెలియకపోవచ్చు. వాటి గురించి పరిశీలన చేసుకొని మేము ఎలా ముందుకెళ్ళాలి అని ముందు జాగ్రత్తగా మార్గదర్శకంగా మా నుండి పొందాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాకు ఫోన్ చేసి లేదా నేరుగా కూడా సందర్శించి విషయాలు తెలుసుకుని మీరు కానీ ఆచరించగలిగితే ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.